सीनियर कांग्रेस कायद व साबिक रुकन पार्लियामेंट पूनम प्रभाकर ने करीमनगर में पार्टी कायदीन के हमरा डबल बेडरूम मकानात कमजोर तबकात में फराहम न करने के खिलाफ धरना दिया। उन्होंने हुकूमत से मुतालबा किया कि वो फौरी तौर पर डबल बेडरूम मकानात फराहम करने के इकदाम करें। उन्होंने पार्टी कायदीन को हिरासत में लेने की सख्त मजम्मत की। उन्होंने कहा कि हुकूमत अवामुन नास को डबल बेडरूम मकानात देने का वादा करते हुए दो मरतबा इख्तदार तो हासिल कर लिया, लेकिन 9 साल गुजर जाने के बावजूद भी करीमनगर की अवाम को डबल बेडरूम मकानात देने में नाकाम रही। उन्होंने अवाम को तयकुन दिया कि कांग्रेस इख्तदार पर आने के बाद हर मुस्तहिक को मकान फराहम करेगी। ఆ రోడ్ శాంక్షన్ చేయించిన అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి లేక స్పష్టంగా మీ అందరికీ తెలుసు, మీరు తెచ్చింది ఏదైనా కొత్తది ఉంటే దానికి పేరు పెట్టుకోండి, దానికి ఏదైనా చేయండి, కానీ ఆనాడు మిషన్ భగీరథ పైపులు ఉన్నాయనే పేరు మీద జాప్యం చేసిన ఈ వినోద్ రావు, ఈ బండి సంజయ్లు ఇలా దానికి ఏదో ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తే చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. అసలు తెలంగాణ ప్రజలకు ముందుగా కరీంనగర్ జగిత్యాల వరంగల్ ప్రజలకు జవాబు చెప్పమని అడుగుతున్న వినోద్ రావును, జగిత్యాల నుంచి వరంగల్ పోయే వాళ్ళు ఎవరైనా రాయపట్నం రోడ్డు రామగుండం రోడ్డు నుంచి పోయి చంద్రలకు పోయేటువంటి అవసరం ఉందా? ఒక్కసారి బుద్ధి ఉన్న జ్ఞానం ఉన్నాడు ఎవరైనా ఆలోచన చేయాలి. ముక్కెట్లా అంటే ఇట్లా చూపెట్టినట్టుగా ఈ అలైన్మెంట్ ప్రతిమా కాలేజీ కొరకే మార్చుకున్నారు. ఇది వాళ్ళ వ్యక్తిగతమైన అంటు కొరకు మారింది కాబట్టి దీని మీద పునఃసమీక్షించాలి. బండి సంజయ్ గాని కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలిస్తే కూడా స్పందించక ఇద్దరు ఒకటే అన్నట్టుగా కుమ్ముక్కయ్యేలా వ్యవహారం చేస్తా ఉన్నారు. ఆ రోడ్డు కాంగ్రెస్ తెచ్చింది, ఆ రోడ్డు నేను తీసుకొచ్చినాం, ఆ రోడ్డు శాంక్షన్ నిధులు కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బల్లకు చెప్తాను. పనుల జాబితానికి కారణం వినోద్ కుమార్ గారు, బండి సంజయ్ గారు. ఇదే రోడ్డుతో శాంక్షన్ అయిన నాందేడ్ రోడ్ మధునూరు మొన్న రాహుల్ గాంధీ గారు బాధ్యత యాత్ర చేస్తే ఆ రోడ్డు అంతా కూడా చాలా అద్భుతంగా కనబడుతోంది. ఒకవేళ ఈ రోడ్డు కూడా నేను శాంక్షన్ చేయించిన తర్వాత వచ్చిన ఎంపీ పని చేయించుంటే ఇవాళ ఈ రోడ్డు ప్రజలకు ఉపయోగపడేది. దీనికి కారణం వినోద్ రావు గారు, బండి సంజయ్ గారు ఈ రోడ్డు నిర్మాణ జాప్యం అంటే మా ఆరోపణలు చేస్తాం. ఇంకేం చేస్తున్నారు చంద్రశేఖర్ రావు, నరేంద్ర మోడీ, బీజేపీ నిన్న